ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబల్లను చెల్లింపక మానను, యెహోవా యుద్ధనే రక్షణ దొరుకును. యోనా గ్రంథము 2:9. సహోదరి సహోదరులారా, ప్రభు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. దేవుడే మనకు రక్షణకర్తయై ఉన్నాడు. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని. ప్రియులారా, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణను చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆ కార్యములను ప్రకటించుదురుగాక అని. ప్రియులారా, దేవునికి స్తుతియాగము చేయుడి, మహోన్నతునికి మీ మొక్కుబడులు చెల్లించుడి. స్తుతియాగము అర్పించువాడు ఆయనను మహిమపరచుచున్నాడు. ఆయన వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము ఎల్లప్పుడూ నిన్ను మహిమపరిచే వారముగా మేముండుటకు, స్తుతియాగము అర్పించుటకు సిద్ధ హృదయము కలిగి ఉండుటకు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.